దిగుతు కదా తాగిన తర్వాత నీ తయ్యూరుడు పది ఒక్కడికి ఉద్యోగాలు వస్తాయి అయింది అంటాడు. ఇలా ముచ్చటి చెప్పాలంటే కేసీఆర్ చేసింది ఏం లేదు, దళితులకు మూడే కాల భూమి లేదు, ఇలా వచ్చిన మిషన్ భగీరథ పెట్టిండు, మిషన్ భగీరథలు చేసింది ఏం లేదు, ఒక్కడికి నీళ్ళు రాలేదు, నీళ్ళు అడగడానికి వస్తే మాకేం లేదని చెప్తాడు. ఇలా మా ఎస్సీ జనాభా 40% మంది ఎస్సీలు తెలంగాణ రాష్ట్రంలో, కానీ ఒక్క మంత్రి పదవి లేదు కేసీఆర్ అంటే కులాంతరం కుల గచ్చితో తిరుగుతుండ్రు. కాబట్టి మిత్రులారా, ఉత్తమ్ పద్మావతి గారి కాన్స్టిట్యున్సీ లో మళ్ళీ గెలవబోతుండ్రు. కాంగ్రెస్ పార్టీ తప్ప ఇక్కడ ఏ పార్టీ అభివృద్ధి చేయలేదు సరే. కానీ ఇక్కడ వచ్చి కొంతమంది నాయకులు ఏం తరగా అంటే మేము చేస్తాం ఇంకా 6 సంవత్సరాలు అయిపోయింది మళ్ళీ ఇంకా చేస్తామని మాకు ఇంకా బొట్లు పెడుతున్నారు. వచ్చేడా ఇక్కడ బొట్లు పెడితే నమ్మేవారు లేవరు లేరు. నేను ఒక ఉస్మానియా విద్యార్థిని, ఇక ఉస్మానియా విద్యార్థిలో కాంగ్రెస్ పార్టీగా నేను చాలా రోజులు పనిచేసినా తెలిసిరా. ఇక్కడ ఏం జరుగుతుందంటే 3000 పదార్లు ఇస్తా అని చెప్పిండు మాకు కేసీఆర్ ఉద్యమప్పుడు. ఇలా ఏం చేసిండే జనాలకు అందరికీ నామాలు పెట్టి ఫుల్గా ఫామ్ హౌస్లో తాగి బంతుండు. ఏందయ్యా అంటే ఉద్యోగాలు లేవు అంటాడు. తాగినప్పుడు మంచిగా మారు మాట్లాడుతారు. ఏం మాట్లాడుతారా అంటే ఫుల్గా 90 తాగిన ఒక కోట వేసిన అనుకోండి మీకు ఏం చేస్తామయ్యా అని చెప్తారు. నమ్మక అవసరం లేదు. ఈ టీఆర్ఎస్ వాళ్ళు డబ్బుతోటి 700 మంది ఎమ్మెల్యే వస్తే ఒక్కరు కూడా చేసింది ఏం లేదు. 800 మంది ఏం చెప్తారా అంటే ఇక్కడ